వెల్కమ్ టు సుమంట వి నేను మిస్ సుమంట వినాగ్ సో ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో ప్రతి ఒక్కరూ వాళ్ళ ఒక్కొక్క చిన్న చేంజ్ తోటి ఒక చిన్న లెటర్ ఆర్ నెంబర్ తోటి నేమ్ కరెక్షన్ కనుక చేయించుకుంటే సో పిలిచే విధానం దగ్గర నుంచి లైఫ్ స్టైల్ కూడా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు అండ్ నెహ్రూ గారి దగ్గర నుంచి కూడా చాలామందికి వాళ్ళు నేమ్ కరెక్షన్స్ ఇస్తూ ఉన్నారు అండ్ అద్భుతాలు చూసినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అటు కామన్ మ్యాన్ దగ్గర నుంచి కార్పొరేట్ పీపుల్ వరకు నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువనే చెప్పాలి అండ్ ప్రతి దాంట్లోనూ నేమ్ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క పాజిటివ్ ఎనర్జీ కోసం రెగ్యులర్గా ఒక వన్ ఆర్ట్ ఎయిట్ డేస్ పూజలో ఉంచి దానికి సంబంధించినటువంటి వాటిలో స్టోన్స్ కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు పనితో పాటు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు సో అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం చూసుకుంటే కొన్ని విషయాల పరంగా న్యూమరాలజీలో సో కొన్ని లెటర్స్ నెంబర్స్ పరంగా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అనేటువంటిది ఈరోజు మనం వారి మాటలు అడిగితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో ఈరోజు పద్మ అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి సో ఈ పద్మ అనే పేరు గల వాళ్ళు పెళ్ళికాకముందు లైఫ్ చాలా బాగుంటుంది పెళ్ళైనాక భర్తతో అండ్ ఈవెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సిక్స్టీన్ నెంబర్ వల్ల హెల్త్ ప్రాబ్లం కోపం ఎక్కువ ఎయిటీన్ నెంబర్ వల్ల భర్తతో సమస్యలు కొంతమంది పద్మావతి అని ఉంటుంది పేరు పద్మాన్ని పిలుస్తుంటారు పద్మావతిలో ఏ ఏ ఐ మూడు ఏలు ఒక ఐ పన్నెండు సో ఏది కోరుకున్నా ఉల్టా ఉంటుంది లైఫ్ దీని రివర్స్ నెంబర్ విక్టిమ్ నంబర్ లైఫ్ బాగుంటుంది అప్పుడు మరి మనం చెప్పామనుకోండి కరెక్షన్ తీసుకోవాలి పిచ్చోడా మేము బ్రహ్మాండంగా ఉన్నామనుకుంటారు నాకు తెలుసు ఎవరు పిచ్చోడు ఎవరు ఎవరు ఎంతవరకు బాగుండారని నాకు తెలుసు సో గ్రాఫ్ రివర్స్ కొడుతుంది ఆ కొట్టే ముందు కరెక్షన్ చేసుకుంటే వీల్ బీ ప్రొటెక్టెడ్ అండ్ సేవ్డ్ సో పద్మావతిలో రివర్స్ నెంబర్ ట్వెల్వ్ ఉంది జీవితం తలకిందులు అవుతుంది పద్మాలో ఎయిటీన్ సిక్స్టీ లవ్ చూపిస్తాను సో పోగ్రమ్కి వెళ్ళే ముందు మీ పేరు బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండు నెంబర్లకి వాట్సాప్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై ఇస్తాను సో ఇంగ్లీష్లో పెడితే మనం చాలా మంది తెలుగు టైప్ చేసి పెడుతున్నారు ఇంగ్లీష్లో పెట్టండి మీ సమస్యలు పెట్టకండి ఈ సెకండ్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఈ నెంబర్కి ఒళ్ళి వాట్సప్ వాట్సప్ కాల్స్ చేస్తున్నారు వీడియో కాల్స్ చేస్తున్నారు ఈ నెంబర్కి కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు సో ఫస్ట్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్కి నార్మల్ కాల్ చేయొచ్చు వాట్సాప్ కాల్ చేయొచ్చు ప్రాబ్లం లేదు సో పద్మా పేరులో ఏముంది పిఏ ఎంఏ ఎయిట్ వన్ ఫోర్ ఫోర్ వన్ నైన్ థర్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ ఎయిటీన్లో వన్ ఏ వన్ ఏ టూ ఓవల్స్ సిక్స్టీన్ నెంబర్ సో ఎయిటీన్ నెంబర్ వల్ల పెళ్ళన్నాక భర్తతో మనస్పర్ధలు అశాంతి ఈ టూ వల్ల చంద్ర ప్రభావం వల్ల హైలీ సెన్సిటివ్ తొందరగా నొచ్చుకుంటారు ఒక మాట అంటేనే బాధపడతారు టూ అంటే చంద్ర ప్రభావం హైలీ సెన్సిటివ్ అందరు మానవులు అనుకుంటారు బట్ మనోళ్ళు ఒక మాట అంటే మాత్రం తట్టుకోలేరు సో తొందరగా బాధపడుతుంటారు ఒక క్షణం నవ్వుతూ ఉంటారు ఒక క్షణం బాధపడుతూ ఉంటారు సో ఎమోషనల్లీ ఇంబ్యాలెన్సింగ్ నెంబర్ టూ అండ్ సిక్స్టీన్ నెంబర్ వీళ్ళకి ప్రేమ ఎక్కువ కోపం కూడా ఎక్కువ సో నాకు చాలామంది పద్మలు కరెక్షన్కి వచ్చారు దీంట్లో ఒక పద్మకి సో భర్తతో చాలా ఇబ్బందులు లవ్ మ్యారేజ్ ఆరేళ్ళు ప్రేమించేసుకుంది పేరెంట్స్ ఎదిరించి ఈ ఎయిటీన్ నెంబర్ వల్ల భర్త ఒక అంటే ఈమె ఒక మాట ఏదైనా మాట్లాడినా కూడా ఎదురు మాట్లాడినా భర్త విపరీతంగా కొట్టేవాడు సో ఈ ఆయన ఏం మాట్లాడినా ఆచు తూచి మాట్లాడేది దాంట్లో కూడా ఒక మాట రెండు మాటలు రాంగ్ మాట్లాడినప్పుడు సో కొట్టడం అంటే రెండు దెబ్బలు మూడు దెబ్బలు కాదు వన్ టు టూ అవర్స్ కొట్టడం వల్లంత వాతలు దెబ్బలు అట్టనే పుట్టింటికి వెళ్ళలేందు ఎవరికి చెప్పుకోలేదు మళ్ళా మసట్ రోజు అదే భర్త ఆమెకు మొత్తం ఆయింట్మెంట్ రాస్తుంటాడు మందులు ఇస్తుంటాడు అంటే అతనికి ఎయిటీన్ నెంబర్ వల్ల ఈవెన్ కొట్టాలనిపిస్తుంటుంది అది పది రోజులకో ఒకసారి పదహారు రోజులకు ఒకసారి నెలకొకసారా ఖచ్చితంగా మంత్లీ వన్స్ టు ఉండేది సో నన్ను కలిసింది ఆమె వాళ్ళ భర్త పేరు సుబ్బు ఆమె పేరు పద్మ ఆమె పేరు పెద్ద పేరు ఉంది కానీ ఎవరు ఆ పేరు పిలవరు సుబ్బులో రెండు యూలు పన్నెండు అంటే తల పద్మలో ఎయిటీన్ ఎయిటీన్ అంటే అడిగి దెబ్బలు తినడం ప్రకాష్ రాజ్ కొట్టు కొట్టు అన్నట్టు ఎయిటీన్ అడిగి దెబ్బలు తినే నంబర్ సో ఆ వాళ్ళిద్దరి పేరులో మార్చాను చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అసలు అస్సలు లేవు చాలా హ్యాపీగా ఉన్నారు సో అంతకుముందు అతను ట్వంటీ సెవెన్ డేస్ ఎప్పుడైతే ప్రేమ రెండవ మూడు రోజులు నరకం సో అలా అని వదిలేసి వెళ్ళడానికంటే అతను విధపరీత ప్రేమ చూపిస్తాడు విపరీతంగా కొడతాడు రెండు రకాలు ఉన్నాయి ఆయనలో మనం కరెక్షన్ ఇచ్చాక మనం చెప్పిన లక్కీ స్టోన్స్ వేసుకున్నాక అతను మారిపోయాడు ఈమె కూడా చాలా హెల్తీగా చాలా హ్యాపీగా ఉంది సో రాంగ్ నంబర్స్ వల్ల మనుషుల్ని ఇలా ప్రోవోక్ చేస్తాయి ఒక ఫ్యామిలీలో కొట్లాట్లు వస్తున్నాయంటే రాంగ్ నంబర్ ఉన్నట్టు ఇది నంబర్ గేమ్ ఈ నంబర్ గేమ్లో మనం నంబర్స్ ఎంత బాగుంటాయో మన లైఫ్ అంత బాగుంటుంది సో మీ పేరు పద్మ అయితే మీ పేరులో హండ్రెడ్ పర్సెంట్ కరెక్షన్ ఉంది మళ్ళీ చాలామంది పద్మాలో పద్దు పద్దు అంటారు పద్దులో పదహారు నెంబర్ ఉంది పద్మాలో పదహారు పద్దెనిమిది ఉంది ఈ రాంగ్ నంబర్స్ కరెక్ట్ చేసుకోవాలి సో చాలామంది మన ప్రోగ్రామ్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఇందూరం రాలేక ఎక్కడెక్కడో చూపించేసుకుంటున్నారు ఒక్కొక్కరు అయితే ఐదు మందిని ఆరు మందిని కలిసి ఆరు సీట్లు కూడా నాకు పెడుతున్నారు ఒకే పర్సను ఐదారు మంది దగ్గర వాళ్ళు ఏం చెప్తారు వీళ్ళు ఏం ఇలా మీ పేర్లు ఎక్కడ పడితే అక్కడ చూపించుకోకండి ఎక్కడ పడితే అక్కడ చేయించుకోకండి మన బాడీలో ఒక విషం ఎక్కించుకోకండి ఇది నా రిక్వెస్ట్ సో మన దగ్గర ఆన్లైన్ అపాయింట్మెంట్ ఉంది డైరెక్ట్ ఉంది నా నాకైతే డైరెక్ట్గా రావడమే ఇష్టం క్లయింట్ ఫేస్ చూసి క్లియర్గా మాట్లాడి షీట్ ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది సో రావడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మంత్ నుంచి మణికొండలో డైలీ డైలీ అవైలబుల్ ఉంటాను ఇప్పుడు ఓన్లీ సండేస్ ఉంటున్నా కదా ఇంకా నెక్స్ట్ నుంచి డైలీ ఉంటాను సో డైరెక్ట్గా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నేను రావడం మణికొండకి సో రాలేని వాళ్ళు ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి నేమ్ కరెక్షన్ స్పెల్లింగ్ ఇంపార్టెంట్ లకీ నెంబర్స్ లక్కీ కలర్స్ లకీ డేట్స్ లక్కీ స్టోన్స్ అండ్ సిగ్నేచర్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది నేమ్ కరెక్షన్ చేసుకుంటాము స్టోన్స్ వేసుకోము ఈ ఒంట్లో ఆత్మ ఉంటేనే వ్యాల్యూ ఆత్మ లేకపోతే వాల్యూ లేదు లక్కీ స్టోన్ పవర్ చూడండి ఇది పోటీ కాలం పక్కన వాళ్ళతో మనం పోటీ పడాలంటే మన బాడీలో పవర్ ఉండాలి సో లక్కీ జమ్ స్టోన్స్ మనలో ఆ వైబ్రేషన్స్ ఇస్తాయి సో నేమ్ కరెక్షన్ లక్కీ నంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ అండ్ గ్రఫాల్స్ ప్రకం ఐదు ఫాల్ అయ్యేట్టు ఉంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి ఇలా ఫాలో కాలేం లక్కీ నెంబర్ ఫాలో కాలేమంటే వేస్ట్ అండి ఇప్పుడు లక్కీ నెంబర్లో ప్లాట్ కొంటే రేట్లు పెరుగుతాయి అన్ లక్కీ నెంబర్ కొనుక్కుంటే మనకేమొస్తుంది సో ఈ ఐదు ఫాలో అవ్వగలమంటేనే నా అపాయింట్మెంట్ తీసుకోండి క్లయింట్స్కి నాకు ఏమి కొదవలేదు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సో నన్ను ఫా నిజంగా కరెక్ట్గా ఫాలో అయ్యి ఈ మధ్య ఒక వన్ టు టూ పర్సెంట్ స్టోన్స్ నెక్స్ట్ ఇయర్ వేసుకుంటాము లక్కీ నెంబర్ ఫాలో కాము మొబైల్ నెంబర్ బాగాలేదు మార్చండి అంటే కూడా ఇష్టపడట్లేదు అన్నీ ఫాలో అయితేనే ఆ బలం మీకు తెలుస్తుంది అదృష్టం మీకు తెలుస్తుంది సో అపాయింట్మెంట్ ప్రొసీజర్ అండ్ మీ పేర్లో బలం తెలుసుకున్న ప్రొసీజర్ చెప్తాను జాగ్రత్తగా వినండి సో ప్రోగ్రామ్ చూశారు కదా ప్రతి నెంబర్లో మ్యాజిక్ ఉంటుంది కొన్ని నెంబర్స్లో పాజిటివ్ ఉంటుంది కొన్ని నంబర్స్లో నెగిటివ్ ఉంటుంది మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు లాగా మన పేర్లో మంచి నంబర్ ఉంటే మనకు మంచి జరుగుతుంది చెడ్డ నంబర్ ఉంటే చెడు జరుగుతుంది సో ఒక చిరంజీవి మెగాస్టార్ కానీ మనం అందరం చిరంజీవి పేర్లు పెట్టుకుంటే మనం స్టార్లు కామండి ఆయన పుట్టు ప్రకారం అది కరెక్ట్ సో ఎవరి పుట్టుకు ప్రకారం వాళ్ళ స్పెల్లింగ్ ఉండాలనేది న్యూమరాలజీ చెప్తుంది అలా ఉంటేనే మన లైఫ్ బాగుంటుంది సో పేర్లో పన్నెండో నంబర్ ఉంటే నేను చెప్పినప్పుడు మీరు నమ్మకపోవచ్చు మీ జీవితం తలకిందులు అవుతుందంటే యాభై ఏళ్ళకైనా యాభై కన్నా సున్నా అయిపోతుంది అయిపోయినాక నమ్మితే యూజ్ ఉండదు సో రాంగ్ నంబర్ ఉందన్నప్పుడు వెంటనే నేమ్ కరెక్షన్కి అపాయింట్మెంట్ తీసుకోండి రాంగ్ ఉంటేనే రాంగ్ అని చెప్తాం బాగున్న వాళ్ళకి రాంగ్ ఉందని చెప్పాల్సిన అవసరం లేదు ట్వెల్వ్ నంబర్ థర్టీన్ నంబర్ సిక్స్టీన్ నంబర్ ఎయిటీన్ నంబర్ ట్వంటీ సెవెన్ నంబర్ థర్టీ వన్ నంబర్ థర్టీ త్రీ థర్టీ సిక్స్ ఉండకూడదు అదేవిధంగా పేరులో ఒకటి ఆరు ఎఫెక్ట్ ఉండకూడదు ఆరు మూడు ఎఫెక్ట్ ఉండకూడదు సో మాకు ఎలా తెలుస్తుందండి ఈ ఎఫెక్ట్లు ఉన్నాయో లేదో సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ डबल नाइन डबल सिक्स जीरो 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 थ्री वन सेवन सैकेंड नंबर नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट नाइन वन डबल नाइन नाइन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री ఇది నేను వాడే వాట్సాప్ నెంబర్ సో ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ఇంకొక నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ సో స్క్రీన్లో మీరు చూసే ఏ నంబర్కి వాట్సాప్ చేసినా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పేరు బాగుందా లేదా సో మీ పేరులో ఏ నంబర్ ఉంది ఆ నంబర్ వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయి క్లియర్గా చెప్తాం వీళ్ళందరికీ ఫోటోలు కూడా తీసి పంపిస్తున్నాము ఆ నెంబర్ ఎఫెక్ట్ వాయిస్ ఇస్తున్నాము సో పేరు బాగుందంటే మీరు లక్కీ పేరు బాగలేదని వాయిస్ వస్తే తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ తీసుకుంటున్నాము యాక్చువల్గా ఫీజు ఎక్కువ ఉండేది తగ్గించాము డైరెక్ట్గా నన్ను కలవాలనుకున్న వాళ్ళకి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫీజు ఉంటుంది సో ఈ ఫీజు డిస్కౌంట్స్ని అవైల్ చేసుకోండి మీ పేర్లో ఏ రాంగ్ నంబర్ ఉందో క్లియర్గా చెప్తాను క్లియర్గా వినండి సో ఈ నెంబర్స్కి వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్కి ఇంగ్లీష్లో ఎస్ఎంఎస్ చేయండి చాలామంది హాయ్ మీరు వదిలేస్తున్నారు ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి చిన్నపిల్లలకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ వన్ ఇయర్ పేర్లు ఎలాగనే అడగద్దండి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి వన్ వీక్ టెన్ డేస్ పిల్లలు కూడా ఈ పేరు అనుకుంటున్నాం ఈ పేరు అనుకుంటున్నామని సో చిన్నపిల్లలకి కాంచాయనం కర్మ విమోచనం డైరెక్ట్ అపాయింట్మెంట్ మాత్రమే చాలామంది ఎక్కడెక్కడో చూపించుకొని షీట్స్ పెడుతున్నారు వేరే వాళ్ళు రాంగ్ కరెక్షన్స్ గురించి నేను చెప్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి మీరు బాధపడతారు సో వేరే వాళ్ళు షీట్స్ గురించి నన్ను అడగద్దండి సో బాగుంటే మీరు లక్కీ బాగాలేకపోతే ఈ నెంబర్స్లో అపాయింట్మెంట్ తీసుకోండి మణికొండలో రోజు అందుబాటులో ఉంటాను మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ ఫైవ్ సో నేరుగా రావడానికి ట్రై చేయండి నేమ్ కరెక్షన్తో పాటు లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ గుండెకాయతో సమానం లక్కీ స్టోన్స్ లక్కీ స్టోన్స్ వేసుకోవడం లేట్ చేయకండి గ్రఫాలజీ ప్రకారం సంతకం ఇవి ఐదు ఫాలో అయితే సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి ఎనివేస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ సో వీడియో మొత్తం చూసారు కదండి ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు కనుక అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఆన్లైన్లో అయితే రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటారు చాలామంది సో అలా అని కాకుండా మణికొండలో రెగ్యులర్గా డైరెక్ట్ ఆఫీస్ ఉంటుంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు మీరు కనుక ఒకసారి అప్రోచ్ అయితే లొకేషన్ కూడా షేర్ చేస్తారు చాలామందికి అంటే టైంని బట్టే నెంబర్ని బట్టే మనం మన జీవితం డిపెండ్ అయ్యి ఉంటుంది అట్ ద సేమ్ టైం ఇవాళ జనరల్ గోడ గడియారం చూసుకున్నా కూడా మనకు ఒక టైం సెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది అంటే అవి మారుతూ ఉండేదాన్ని బట్టే కాలాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అలాగే నెంబర్లో కూడా కొంత మ్యాజిక్ అనేది ఉంటుందని చెప్పేసి న్యూమరాలజీ ఆల్రెడీ చెప్తూ వస్తూ ఉంది అందులోనూ ముఖ్యంగా ఇవాళ ప్రతి దాంట్లో ఒక బిజినెస్ చూసుకున్న పాలిటిక్స్ చూసుకున్న సినిమా రంగంలో చూసుకున్న లేదంటే కెరీర్ వైజ్ చూసుకుంటే కొంతమంది కార్పొరేట్ పీపుల్ అయినా సరే అండ్ సాఫ్ట్వేర్స్ అయినా సరే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి న్యూమరాలజీ కోసం చెప్పేసి నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ ఫీడ్బ్యాక్ కూడా చాలామంది మీరు చూసుంటారు సో ఒక రైట్ నేమ్ తోటి రైట్ కరెక్షన్ తోటి మీ జీవితాన్ని కనుక మీరు తీసుకునే ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి రైట్ లెటర్ తోటి రైట్ తోటి మీ పేరుని సజెస్ట్ చేసుకోవాలనుకుంటే సంప్రదించండి బట్ ఎవ్రీ డే మాత్రం మీరు మణికొండకు గనక వెళ్ళి డైరెక్ట్గా కలిసి మాట్లాడుకొని ఏదైనా చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నా లేదంటే వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ ఉన్నా కూడా డైరెక్ట్గా అక్కడే కలిసి అక్కడే కూర్చొని మాట్లాడి మీరు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళొచ్చు అలాంటి ఫెసిలిటీ కూడా ఉంది ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ